సజ్జన సాంగత్యం సన్మార్గానికి దీపం. మహాత్ములు త్రికరణ శుద్ధి కలిగి ఉంటారు, అనగా మనోవాకాయ కర్మలలో ఒకే రీతిగా నడుచుకుంటారు. ఇక దురాత్ముల మనసు ఒకటి, మాట ఒకటి, చేత ఇంకొకటి. మనసు, నోరు, మాటలు, చేతలు సామరస్యం పొందకుంటే సాధింపజగనది సైతం ప్రాప్తించదు. సజ్జనుడితో సజ్జనుడు కలిస్తే చల్లని ప్రసంగాలు సాగుతాయి, గాడిదతో గాడిద కలిస్తే కాలితన్నులు ఆరంభమవుతాయి అంటాడు కబీర్ దాస్. జగన్మృత్యు ఘృత శ్నూతల్యం వీక్షజదం క్షణభంగురం సుజనై సంగతి కుర్యాత్ ధర్మాయచ సుఖాయచ అని నీతి సారణలో చెప్తుంది. ఈ లోకం మృగతృష్ణ వంటిది. క్షణభంగురమైన దానిని గాంచి భ్రమచెందక ధర్మం కొరకు సుఖం కొరకు సజ్జనులతో సహవాసం చేయాలి అని దీని అర్థం. సజ్జన సాంగత్యం సన్మార్గానికి దీపం. అది జ్ఞాన భాస్కర తేజమై హృదయంలోని అజ్ఞానాంధకారాన్ని హరిస్తుంది. స్వచ్ఛం శాంతిప్రదం అయిన సత్వగుణ సాంగత్యమనే గంగలో మునిగిన వారికి దానాలు, తీర్థాలు, తపస్సులు, యాగాలతో పనేముంది? సజ్జన సమాగమమే ఈ జగత్తులో సర్వోత్కృష్టమైన వస్తువు. అది బుద్ధిని వృద్ధి పొందిస్తుంది, అజ్ఞాన వృక్షాన్ని ఛేదిస్తుంది. సాధు సంగమం వల్ల మనోహరం ఉజ్వలమైన వివేకమనే పరమదీపం ప్రభవిస్తుంది. పొద్దుటి నీడవలే దుర్జన మైత్రి ఆరంభమున పెద్దదై ఉండి క్రమంగా చిన్నదైపోతుంది. సజ్జన మైత్రి మొదటి చిన్నదిగా ఉండి మధ్యాహ్నపున ఇడలగా క్రమంగా పెద్దదిగా పెరుగుతుంది అని భర్తృహరి సుభాషితం చెప్తుంది. సజ్జన దుర్జనులు లోకల్లో పక్కపక్కనే ఉన్న వారి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. కమలములు, జలకలు ఒకే నీటిలో పుడతాయి. అమృతం, మధిర రెండు సముద్రం నుండే కదా ఉద్భవించింది అంటాడు తులసీదాస్. అందువల్ల ప్రయత్నంతో సంసార వ్యాధిని నశింపజేసే సజ్జన సాంగత్యం దివ్య ఔషధమని గ్రహించాలి. చిల్ల గింజలతో నీటిలోని కాలుష్యం, యోగంతో మతిలోని మాలిన్యం తొలగినట్టుగా సజ్జన సాంగత్యం వల్ల కలిగే వివేకంతో అవిద్య నశిస్తుంది. సత్పురుషులతో సాంగత్యం బహుదుర్లభం. అది గంగ వలె పాపాలను పోగొడుతుంది, వెన్నెల వలె సమస్త జనుల మనసులకు ఆనందం కలిగిస్తుంది, సూర్యుని ప్రబల వలె అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తుంది, చల్లని చెట్ల నీడ వలె తాపాన్ని పోగొడుతుంది.